రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అఖిల ప్రియ అన్నారు. ఆలగడ్డ మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన జన్మభూమి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. జన్మభూమి మనవరు కార్యక్రమంలో భాగంగా మంత్రి అఖిల ప్రియ ఆలగడ్డ పట్టణం ఎర్రగుండ్ల గ్రామాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆలగడ్డ పట్టణంలోని అమ్మవారి శాలలో మంత్రి భూమా అఖిల ప్రియ ప్రత్యేక పూజలు చేశారు. మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ ను మంత్రి పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి జన్మభూమి ప్రతిజ్ఞ చేశారు. గర్భిణీలకు శ్రీమంతాలు, పింఛన్లు, పిల్లలకు అన్నప్రాసనం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ను 2 కిలోమీటర్లు మంత్రి అఖిల ప్రియ నడిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు ఉన్న సమస్యలు ముందుకు వచ్చి జన్మభూమిలో చెప్పుకునే అవకాశం ఉందన్నారు. జన్మభూమి ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలను తీరుస్తామన్నారు. గతంలో దివంగత నేత భూమా నాగరెడ్డి జన్మభూమి కార్యక్రమంలో అందరికీ భోజనాలు పెట్టి పింఛన్లు ఇవ్వడం జరిగిందన్నారు. అర్హులందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు అందేలా కృషి చేస్తామన్నారు. ఆలగడ్డలో త్రాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో ఆలగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ బివి రామిరెడ్డి, గ్రామ నాయకులు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి ఏదైనా సమస్య ఉంటే మీరు నాయకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నారే ఉన్నారు, కానీ మరి చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా చాలా మంది బాధపడేవారు. కానీ ఈ జన్మభూమి జనచేతన కార్యక్రమం ద్వారా మరి నేనే మీ దగ్గరకు వచ్చి సమస్యలు అడిగి తెలుసుకొని అది స్వయంగా మీ ముందే తీర్చినందుకు కూడా ఈరోజు మేమందరం మనం ముందుకు రావడం జరిగింది. కేవలము సమస్యలు తీసుకోవడమే కాకుండా ఏ చిన్న సమస్య ఈ రోజు మీ జన్మభూమి కార్యక్రమం ద్వారా ఈ రోజు మాకు చెప్పినారో అవన్నీ మా ద్వారానే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆ ప్రతి ఒక్క సమస్య కూడా ఆయన దృష్టి కూడా వెళ్ళడం జరుగుతుంది. ఏ మీటింగ్ కి ఎవరు అటెండ్ అవుతున్నారు, ఏ మీటింగ్ కి ఎంతమంది ప్రజలు వచ్చినారు, ఎంతమంది సమస్యలు చెప్పుకున్నారు, ఎటువంటి సమస్యలు చెప్పుకున్నారు అనేది కూడా రోజు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సాయంత్రం కల్లా ప్రతి ఒక్క గ్రామం నుంచి, ప్రతి ఒక్క వార్డు నుంచి ఆయనకి ఆ సమాచారం వెళ్ళడం జరుగుతుంది. అంటే ఆయన అమరావతిలో కూర్చొని కూడా ఆలగడ్డలో ఏం జరుగుతుంది, ఎంతమంది ప్రజలు మీటింగ్ లోకి వచ్చారో కూడా చూడడం జరుగుతుంది. ఈరోజు మరి ఈ జన్మభూమి కార్యక్రమం ద్వారా గతంలో ఎవరైతే మరి సమస్యలు చెప్పుకున్నారో, పెన్షన్లు కానీ, బియ్యం కార్డులు కానీ, రోడ్లు లేకపోయిన వాళ్ళు కానీ, లేకపోతే కాలు సమస్యలు కానీ, లేకపోతే ఇల్లు లేని వాళ్ళు కానీ చాలా మంది ఇట్లా మీ సమస్యలు కూడా చెప్పుకోవడం జరిగింది. మరి స్టార్టింగ్ లో నేను జన్మభూమి కార్యక్రమాలకు వస్తున్నప్పుడైతే సమస్యలు చాలా విపరీతంగా ఎక్కువగా ఉన్నాయి, కానీ ఇప్పుడు అర్జులు ప్రతి ఒక్కరి చేతిలో అర్జులు పెట్టుకోవడం, ప్రతి ఒక్కరు కూడా సమస్యలు ఉన్నాయని చెప్పుకోవడానికి ముందుకు రావడం కూడా చూడడం జరిగింది. కానీ అప్పుడుగా చూసుకుంటే మరి ఈ జన్మభూమికి సమస్యలు తగ్గాయని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మీరు అందరికీ గుర్తుండే ఉంటుంది గతంలో మరి జన్మభూమి కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా మరి ముఖ్యమంత్రి గారిని కలిసి కొత్త పెన్షన్ శాంక్షన్ చేయించుకొని అటు భూమా నాగరెడ్డి గారు కానీ నేను కానీ ఇద్దరం కూడా వెళ్ళి మరి ఆ పెన్షన్ తెప్పించుకొని వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మరి భోజనాలు పెట్టి వాళ్ళ చేతిలో పెన్షన్ కూడా పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా ఈసారి కూడా ఎవరికైతే పెన్షన్ రాలేదో వాళ్ళందరూ కూడా పెన్షన్లు తెప్పించాల్సిన అవసరం కూడా చాలా ఉంది. దాదాపుగా ఈ వార్డులో చూసుకుంటే 43 మందికి కొత్త పెన్షన్లు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒక నెల రోజుల్లో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వస్తాయని కూడా శాంక్షన్ అయినాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఆ 43 మంది కూడా మళ్ళీ కొత్త పెన్షన్ ఎవరికైతే వస్తాయో వాళ్ళందరికీ మళ్ళీ భోజనాలు పెట్టి మళ్ళీ మీ చేతుల్లో పెన్షన్లు పెట్టే బాధ్యత ఈ రోజు మేము తీసుకుంటామని కూడా మీరందరికీ నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది ముసలి వాళ్ళు కానీ, భర్త చనిపోయిన వాళ్ళు కానీ పెన్షన్లు రాక ఎంత ఇబ్బందులు పడుతున్నారో కూడా మరి మేము కానీ ఈ ప్రభుత్వం కానీ చూడడం జరుగుతుంది. తప్పకుండా వచ్చే రోజుల్లో పెన్షన్లు వెంటనే కూడా వచ్చేలాగా కూడా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని కూడా మీరందరికీ నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా బియ్యం కార్డులు కూడా, బియ్యం కార్డు లేని వాళ్ళు చాలా మంది కూడా మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ చాలా మంది పెన్షన్ల కోసం కూడా సపరేట్ గా కూడా బియ్యం కార్డు పెట్టుకోవడం జరుగుతుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి గారు త్వరలోనే మరి ఒక నిర్ణయం తీసుకొని ఆ స్ప్లిట్ అయిన కార్డు కూడా వచ్చేలాగా కూడా మేము తప్పకుండా ప్రయత్నిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. మరి ఈ టౌన్ లో ఆలగడ్డ పట్టణంలో చూసుకుంటే దాదాపుగా 250 మందికి కొత్త రేషన్ కార్డులు కూడా వచ్చాయని కూడా మరి సందర్భంగా మీరు అందరికీ తెలియజేసుకుంటున్నాను. మరి ఈ వార్డు చూసుకుంటే దాదాపుగా 25 మందికి కొత్త బియ్యం కార్డులు కూడా వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఈ రోజు పంచడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఎవరికైతే
ఇల్లు లేదు. ఇల్లు అనేది చాలా పెద్ద సమస్య అయిపోయింది. ఈరోజు ఎవరికైనా ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఇబ్బందికరంగా మారిందో కూడా మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు పేదవాళ్ళు గుడిసెలలో ఉండకూడదు, ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఎవరికైతే ఇల్లు లేదో పేదవాళ్ళకి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మీరందరికీ కూడా తెలుసు, మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలున్నా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు బయట నుంచి అప్పు తీసుకొని మరి ఈరోజు మనకి రోడ్లు కానీ లేకపోతే ఇల్లు కట్టించడం కానీ పెన్షన్లు కానీ ప్రతి ఒక్క కార్యక్రమము పాటించిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నారంటే కూడా మనం అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. మరి పిల్లల్ని చదివించాలంటే కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మరి పొదుపులో ఉన్న వారి పిల్లల్ని కూడా చదివించే బాధ్యత కూడా ఈరోజు ఈ ప్రభుత్వమే తీసుకుంది. సంవత్సరానికి 1,100 రూపాయలు ఇచ్చి ఆ పిల్లల్ని చదివిస్తున్నారని కూడా మరి ఈ సందర్భంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అమో పిల్లల దగ్గర ఉన్న గల్లేని నుంచి మన టౌన్ కి ఒక పైప్ లైన్ వేపించి మరి తాగునీటి సమస్య మళ్ళీ మనకి ఆలగడ్డలో రాకుండా చేయడం కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నది కూడా మరి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు వర్షాలు పడినప్పుడు మరి కాలువలు లేకపోతే ఆ నీళ్ళన్ని కూడా ఇళ్లలోకి వచ్చి మరి ఆ గలీజ్ నీళ్ళని ఇళ్లలోకి వచ్చి ఎంత ఇబ్బందులు పడుతున్నారో మరి చాలా మంది ఆడవాళ్ళు నాకు వచ్చి కూడా చెప్పడం జరిగింది. నేను అధికారులకు కూడా నిన్న కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎక్కడ కూడా మరి కాలువలు వేసిన తర్వాతనే రోడ్లు వేయాలని కూడా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా మనం చాలా డబ్బులు ఖర్చు పెట్టి రోడ్లు కూడా వేయడం జరిగింది. ఇంకా మా వార్డులో ఎవరికైతే రోడ్లు కావాలో కాలువలు కావాలో వచ్చి అడిగిన వెంటనే కూడా అక్కడ రోడ్లు కానీ కాలువలు కానీ మేము ఏర్పాటు చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మా పెద్దనాన్న ఉమాశేఖర్ రెడ్డి గారు కానీ ఉమా నాగిరెడ్డి గారు కానీ శోభమ్మ గాని అందరు కూడా ఇక్కడ ఆలగడ్డలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ డెవలప్ చేయాలని చెప్పి కూడా చాలా సందర్భాల్లో మరి చెప్పడం కానీ లేకపోతే చాలా ప్రయత్నించడం జరిగింది. కానీ ఈ రోజు 30 బెడ్లు ఉన్న హాస్పిటల్ ని 100 బెడ్లని చేయాలని చెప్పి ఒక ఆలోచన కూడా మేము మినిస్టర్ గారు వచ్చినప్పుడు కూడా ఆయన అడిగిన వెంటనే ఆయన ఒప్పుకొని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. నాబార్డు కింద అది శాంక్షన్ చేపిస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలా, కేంద్రం డబ్బులు ఇవ్వాలి, ఇచ్చిన వెంటనే కూడా ఈ హాస్పిటల్ కూడా 100 బెడ్ల హాస్పిటల్ అవుతుందని కూడా మీరందరికీ ఆ రోజు మా అమ్మ మాటిచ్చింది, నేను మాటిచ్చాను. తప్పకుండా ఈ సంవత్సరము మన హాస్పిటల్ 100 బెడ్ల హాస్పిటల్ అవుతుందని కూడా మరొకసారి మీరు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కేవలము ఇది హామీలు ఇవ్వడమే కాదు, ఈ యొక్క బాధ్యత కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే శోభమ్మ ఏదైతే చేస్తానని చెప్పిందో, ఆడగడ్డకి ఏదైతే ఉపయోగకరమో అవన్నీ కూడా తప్పకుండా ఈ సంవత్సరంలోని అన్ని కార్యక్రమాలు కూడా మేము చేసి పెడతామని కూడా మరొకసారి మీరు అందరికీ కూడా తెలియజేసుకుంటూ. హాయ్ వ్యూయర్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ మార్క్ బటన్ ప్రెస్ చేయండి.